సార్ చెప్పండి, స్టార్ట్ చేసాను చెప్పండి. అదే నేను చెప్పేవాట్లు చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ 99% కరెక్ట్ గా చెప్తాను నాకు తెలిసిన వరకు. చెప్పండి. కాశ్మీర్ దేశాన్ని ఏలేటువంటి రాజు శివ చక్రవర్తి, ఆయన దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే నారద మహర్షి భూలోక యాత్ర వచ్చి వాళ్ళ దేశానికి వస్తే, అయ్యా నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళి తపస్సు చేయి, నీకు దేవుడు కనపడతారని చెప్తే, ఆయన తమ్ముళ్ళు మేఘలాంబరుడు జీమోత్వాహరుణ అనే వాళ్ళు పంపించి ఇక్కడ అడవుల్లో తపస్సు చేస్తుంటారు. ఈ కొండ మీద ఆ వెనక పక్క కిలోమీటర్ తరువులో మేఘాలమల్లేశ్వర స్వామి దేవాలయం అని ఉంది ఆ కొండ మీద. తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన వాళ్ళ తమ్ముళ్ళు రాకపోతే మళ్ళీ నారద మహర్షి మళ్ళీ భూలోక యాత్రకు వస్తే, నా తమ్ముళ్ళు రాలేదు, ఇంకా నాకు దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే తపన తగ్గలేదు, అసలు ఉన్నాడా లేడంటే, అయితే నువ్వు దక్షిణ భారతదేశం, మంది సౌత్ ఇండియా కదా, ఆయన కాశ్మీరు, నువ్వు రథం వేసుకొని ప్రయాణం చేసి నీ రథచక్రం ఎక్కడైతే దిగబడుతుందో అక్కడే ఒక్క నిమిషం ఉండండి, ఎవరో పిలుస్తున్నారు. ఇంకా ఆయన దక్షిణ భారతదేశం రథం వేసుకొని బయలుదేరాడు. ఆయన రథచక్రం ఇక్కడ దిగబడిపోయింది. సరే, ఆయన తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయన 99 యజ్ఞాలు నిర్విఘ్నంగా చేశాడు. ఎవరైతే 100 యజ్ఞాలు చేస్తారో వాళ్ళకి ఇంద్రత్వం వస్తుంది. మనకి ఎక్కువ మంది అసెంబ్లీ వాళ్ళు ఉంటే, సభ్యులు ఉంటే ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టు. అప్పటికే ఒక ఇంద్రుడు ఉన్నాడు, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి భూలోకంలో ఎవరో శివ చక్రవర్తి రాజు 99 యజ్ఞాలు చేశాడు, 100 యజ్ఞం పూర్తయితే నా పదవి పోతుంది, నా రంభ ఊర్వశి మేనక నా డ్యాన్సులు కామధేను కల్పవృక్షం నా ఇంద్రత్వం పోతుంది. ఎట్లా అంటే, బాబు మానవుడు మంచి పని కోసమే తపస్సు చేస్తారో, అందులో శివ చక్రవర్తి రాజు అంటున్నావు, మానవుడు అంటున్నావు, కాబట్టి నువ్వు భయపడే పని లేదని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కొంతమంది ఏమో మహాభారతంలో ఇంద్రుడు అగ్ని వరుణుడు ఇలా రూపాలు మార్చుకొని ఈయన టెస్ట్ చేయడానికి వచ్చారని చెప్తారు. ఈ కథ మహాభారతంలో అరణ్య పర్వంలో ఉంది. అయితే ఇక్కడ మా పూజారి గారు చెప్పేది ఏంటంటే, బ్రహ్మదేవుడు ధనస్సు విల్లంబుగా, మరి విష్ణుమూర్తి పావురంగా, ఈశ్వరుడు బోయవాడుగా రూపాలు మార్చుకొని, మీరు వచ్చే రూట్లో నరసరావుపేట దగ్గర రూపేనగుంట్ల అని ఒక విలేజ్ ఉంది, అక్కడ రూపాలు మారారని మాజీ స్పీకర్ గారు కోడెల సుఖసదర గారు ఉంది కళ్ళగుంట, అక్కడ క్రీగంట చూశారని, మీరు వచ్చేదారులు విప్పర్లా అని ఒక ఊరు అక్కడ విడిపోయారని, విప్పర్లా నుంచి దాటిన తర్వాత కుంకలగుంట అని ఊరు కుంకలగుంట, అక్కడ బోయవాడు బాణం వేస్తే పక్షికి కాలు ఇరిగి కుంటుకుంటూ వచ్చింది, అంటే కుంకెళ్ళగుంట కాలక్రమేణ కుంకలగుంట అయింది. కుంకెళ్ళగుంట ఈ ఊరి పేరు పురాతన నామదేయం అయితే ఇది కందపురం. కందపురం కందపురం అయితే ఇక్కడ కథ ప్రకారం చేరుంజర్ల 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 చేరి శరణదొచ్చే చేరుంజర్ల చేంజర్ల కాలక్రమేణ చేజర్లగా మారింది. అప్పుడు శివ చక్రవర్తి తపస్సు చేస్తూ ఉంటే, అది యజ్ఞం చేస్తూ ఉంటే ఆయన తొడ మీద పావురం వాలి గడగడ వణుకుతుంది. అప్పుడు శివ చక్రవర్తి అంటాడు, నీకు వచ్చిన భయం లేదు, నేను నీకు అభయం ఇస్తున్నాను, శరణున్న వారిని రక్షించటం రాజధర్మం అని చెప్పి అభయం ఇస్తాడు. ఈ లోపల వెంటనే బోయవాడు వచ్చి, రాజా నా పావురాన్ని నాకు ఇవ్వు, నేను ఏ కుజావును లేచి ఏ పావురాన్ని అయితే చూస్తావో మా కులాచారం ప్రకారం దాన్ని కొట్టుకొని తింటావు, నేటికి 3 దినాలైంది నా భార్య బిడ్డలు పసుపుతో ఉన్నారు, కనుక నువ్వు పావురాన్ని ఇస్తే తీసుకెళ్ళి నేను వంట వండుకుంటానంటాడు. బాబు నీ నియమం చెప్పావు, శరణన్న వారిని రక్షించటం రాజధర్మం, నీకు కావాలంటే వెండి బంగారం డబ్బులు ఇస్తా, ఇంకా కావాలంటే 2000 రూపాయల నోట్లు మోడీ గారు ఈ మధ్యన ముద్ర వేశారు, కావాలంటే 2 కట్టలు కొత్త కట్టలు ఇస్తా తీసుకెళ్ళిపోమంటాడు, నాకు డబ్బులు వద్దయా ధనధాన్యాలు వద్దు నాకు మాంసమే కావాలంటాడు. సరే నీ మాట నువ్వు చెప్పావు బాబు, నా మాట నేను చెప్పా, నీకు మాంసమే కావాలంటే నేను దాన్ని రక్షిస్తానన్నా కాబట్టి నా శరీరాన్ని నుంచి నీకు మాంసం తీసిస్తా అని చెప్పి పెద్ద త్రాసు తీసుకొచ్చి పావురాన్ని ఒక పక్క కూర్చోబెట్టి ఈయన ఇలా చేతితో పట్టుకొని ఇట్లా పొట్ట నుంచి తోడ నుంచి కాళ్ళ నుంచి 3 వేళ్ళు 4 వేళ్ళు ఇలా మాంసం మీకు త్రాసులో పెట్టాడని చెప్తారు. మీరు లోపల శివలింగాన్ని చూస్తే గుంటలు గుంటలుగా ఉంటుంది, అట్లా అప్పటికీ తోగల అంటే ఆయన విష్ణుమూర్తి కదా, పెద్ద కత్తి తీసుకొచ్చి గొంతు తనకు తానుగా నరుక్కొని చనిపోతాడు. తల వెళ్ళి తెక్కెట్లో పెడితే అప్పుడు త్రాసు బ్యాలెన్స్ సమానంగా అవుతుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై, బాబు కన్న తల్లిదండ్రులు బంధువులు చచ్చిపోతున్న హాస్పిటల్లో ఉండ బ్లడ్డో బ్లడ్డో అన్న అయ్యిన ఈ రోజుల్లో అల్పమైన పక్షి కోసం నీ దేహాన్ని త్యాగం చేసిన నాయన, కాబట్టి నీ యొక్క సేవానిరతకు మెచ్చి
మేము ప్రత్యక్షమయ్యా అని చెప్పి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజ రూపంలో ప్రత్యక్షమై నీకేం వరం కావాలనో కోరుకోమంటారు. శివ చక్రవర్తి అంటాడు, ఎవండి మిమ్మల్ని అంటే చనిపోయాడు కదా, మిమ్మల్ని చూడటానికి నాకు కళ్ళు లేవు, అనుభూతి పొందటానికి శరీరం లేదు, ఆత్మ ద్వారా మిమ్మల్ని దర్శిస్తున్నా, కాబట్టి నేను కోటిన్నొక్క పరివారంతో వచ్చా. నా కోటిన్నొక్క పరివారం బుందితో కైలాసం బావాలని వాళ్ళంతా లింగాకృతి దాల్చి చేజర్ల పొలిమేర లోపల నా కోటిన్నొక్క పరివారం ఉండాలి, పావురాన్ని నేను రక్షించా కాబట్టి నా అస్థిపంజరంలో ఈశ్వరుడు ఐక్యమై కపోతాన్ని రక్షించా కాబట్టి కపోత ఈశ్వరుడు అనే పేరుతో కలియుగంత వరకు భక్తుల కోరికలు మన్నించాలని ఆయన వరం కోరుకుంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తదాస్తు అని అంతర్ధానం అయిపోతారు. అదిగా అప్పటి నుంచి ఇది కపోతేశ్వరాలయం అని చెప్పి ఇక్కడ మా పూజారి గారు చెప్పే కథ. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, రెవెన్యూ వాళ్ళు, టీచర్లు, పోలీసు వారు, బ్యాంకు ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తే బదిలీ అవుతుంది అనేది ఒక నమ్మకం గత 30-40 సంవత్సరాలుగా. అందుకని దీనికి ట్రాన్స్ఫర్ల దేవుడు కపోతేశ్వర స్వామి అని పేరు పెట్టేశారు. 1998 ఆగస్టు వండర్ వరల్డ్ సంచికలో ఈ గుడి గురించి వృత్తాంతం రాశారు. తెనాల దగ్గర ఒక అబ్బాయి, అబ్బాయి ఎవరో నాకు తెలీదు, ఢిల్లీలో జాబ్ చేస్తుంటే ఢిల్లీలో వండర్ వరల్డ్ పుస్తకం రైల్వే స్టేషన్లో కొనుక్కొని చదివితే ఓ చేజర్లా అబ్బాయి తెనాలే, వాళ్ళకి ఇట్లా ఈ గుళ్ళు చూసి అలవాట్లేదు, సరే మన జిల్లాలో ఉందా నాకు తెలియదు అని చెప్పి ఒకరోజు వచ్చి నిద్ర చేసి వెళ్ళాడు. అతను డిఫెన్స్లో పనిచేస్తాడు, మరి యాదృచ్ఛికో దైవ మహాత్యో తెలియదు, అతను చెప్పింది మీకు చెప్తున్నా. అతనికి ఇక్కడ వచ్చి నిద్ర చేసిన తర్వాత 4 రోజుల్లో హైదరాబాద్లో అతను పోస్ట్ క్రియేట్ చేసి అతను హైదరాబాద్ బదిలీ చేశారట. 4 నెలల తర్వాత సాయంత్రం 4 గంటలప్పుడు నాకేమీ పని లేదు, నాకెవరు ప్యాకాట జోదం మంచి మంచి అలవాట్లు నేర్పల ఎదవరు, కనీసం సిగరెట్లు కొళ్ళు, ఏం పని లేనప్పుడు గుడికి వచ్చి కూర్చుంటా. అప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర కూర్చున్నారు. ఎవరు బాబు నువ్వు అంటే, నేను ఇట్లా తెనాల దగ్గర విలేజ్ అండి మాది, నేను ఇట్లా స్వామివారికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను, నా పోస్ట్ హైదరాబాద్లో లేదు, అయినా నేను నమ్మకం వచ్చి నిద్ర చేసి వెళ్ళాను, నిద్ర చేసి వెళ్ళిన తర్వాత 4 రోజుల్లో నా పోస్టు హైదరాబాద్లో క్రియేట్ చేసి నన్ను ఇక్కడికి బదిలీ చేశారు, స్వామివారికి మొక్కు తీర్చుకొని పోదామని వచ్చాను, ఈ రాత్రి నిద్ర చేసి రేపు ఉదయమే అభిషేకం చేసుకొని వెళ్తానని. అప్పుడు ఆశ్చర్యపోవడం నా ఉంటుంది. మామూలుగా హిస్టారికల్గా చరిత్ర ప్రకారం అయితే గౌతమ బుద్ధుడు చనిపోయి 2558 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయిన తర్వాత 500 సంవత్సరాల కంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇంత అస్థిపుష్టాకారంలో దీన్ని అస్థిపుష్ట లేదా గజపుష్ట దీన్ని బౌద్ధ చైత్యము అంటారు. అమరావతిలో ఉంది బౌద్ధ ఆరామం, ఇదేం బౌద్ధ చైత్యము. నాకు తెలిసినంత వరకు చైత్యము అంటే రాతి కట్టడం. మరి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు దొరుకుతాయో తెలియదు. ఇప్పుడు మనకి హై స్కూలు, ఎల్కేజీ, యూకేజీ, మరి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, విశ్వవిద్యాలయం అంటారు కదా, అలా బౌద్ధ ఆరామయ్యరు, బౌద్ధ చైత్యమయ్యరు. బౌద్ధ చైత్యం అయితే 13వ శతాబ్దంలో పల్లవుల టైంలో అత్తివర్మ అనే రాజు ముందు ముఖమండపం, తర్వాత నంది మండపం అలా 3 సార్లుగా కట్టేస్తారు, ఎక్స్టెన్షన్ చేసి శివాలయాన్ని పెట్టి శివుడికి తల్లారయ్య. వాస్తవంగా అయితే ఇది బౌద్ధ చైత్యం అని చెప్పి డబ్ల్యూఎంఏ పిహెచ్డి చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో హయ్యర్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యిండు ఒక ఆయన, ఈమని శివనాగిరెడ్డి. మీరు వినే ఉంటారు, అప్పుడు విన్నాను, పుస్తకాలు కూడా రాశాడు ఆయన, అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాస్తుంటాడు ఆయన. రాశాడు దగాపడ్డ దేవాలయాలు అని చెప్పి శీర్షికలో, ఈ చేజర్ల దేవాలయం గురించి కూడా రాశాడు. ఇంకా 1980లో ఇతిహాస అని ఒక పత్రిక వస్తుంది, ఇంగ్లీష్ పత్రిక, 3 నెలలకు ఒకసారి ఇంగ్లీష్ పత్రిక. నేను పాత పుస్తకాలు సేకరిస్తుంటా, అందులో సమ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అనే ఒక 2 ఆర్టికల్స్లో చేజర్ల నరసరావుపేట నీర్ 33 కిలోమీటర్స్ విలేజ్ అని చెప్పి ఈ గుడి గురించి రాశారు ఆ పత్రికలో. ఇంకోటి ఏమో గుడి మెళ్ళ, గుడి మెట్ట నాకు తెలియదు, చిత్తూరు జిల్లాలో ఒకే శివలింగం, గుడి మెళ్ళాం, గుడి మళ్ళాం, గుడి మళ్ళాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, ఒకే శివలింగం, ఒకే శివలింగం. అది భారతదేశంలో మొదటి దేవాలయం, చేజర్ల దేవాలయం 2వ దేవాలయం. అంటే దేవాలయం అనేది ఇలా కడదాము అని తెలియని రోజుల్లో ఈ గుడి కట్టారు అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే పెద్ద శిల్ప సంపద అట్లా ఏం లేదు అసలు, అసలుగా అప్పటికి ఇంకా బహుశా ఈ టెక్నాలజీ అంతా డెవలప్ కాల. ఈ పైన మాత్రం 1973 ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం తువ్వేసి మళ్ళీ యథాతథంగా గచ్చు చేశారు ఆ పైన. మళ్ళీ అప్పుడు మద్రాసు నుంచి వచ్చి 1973-74 ప్రాంతంలో నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ టెంట్ వేసుకొని వాళ్ళు దాదాపు 45 రోజులు వాళ్ళకి వంట ఉండే వాళ్ళంతా, వాళ్ళ జీబు
వాళ్ళ సిబ్బంది అంతా వచ్చి మొత్తం ప్రతి ఇంచి ఇంచి వాళ్ళు బ్లూ ప్రింట్ తీసుకెళ్లారు. ఒకవేళ భూకంపం వచ్చినా దాన్ని వాగొచ్చి కొట్టకపోయినా ఈ గుడిని మళ్ళీ యథాతథంగా నిర్మించవచ్చు. అలా అలా బ్లూ ప్రింట్ తీసుకెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా అయితే ఇక్కడ జనాకర్షణ ధనాకర్షణ లేదు. ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ 48 లక్షలు ఏం పెట్టి మనం కూర్చున్న రాళ్ళు కొంచెం ఎత్తుగా లేపారు వాళ్ళు. ఇదంతా పాడైపోకుండా ఇంక ఇక్కడ ఏది చేయాలన్నా వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఇక్కడ నిత్య దీప ధూప నైవేద్యం మాత్రం హిందూ దేవదాయ ధర్మదాయ శాఖ వాళ్ళు. ఏది ఏమైనా మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది మహిమ గల ప్రదేశం. ఏదో పిక్నిక్కి సరదాగా వచ్చే వాళ్ళకి దేవాలయం కాదు. అలా పుణ్యం పురుషార్థం 2-in-1 కలిసి రావాలంటే కోటప్పకుండే. ఇక్కడ కేవలం భక్తిభావంతో వచ్చే వాళ్ళకి, మరి జాబులు రాని వాళ్ళకి, వివాహమై పిల్లలు ఆలస్యంగా ఇంకా పుట్టిన వాళ్ళకి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి బదిలీలు అయ్యే వాళ్ళకి వాళ్ళు నమ్మకంగా వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు. 70 సంవత్సరాల క్రితం ఈ స్వామివారికి కళ్యాణం లేదు. ఇక్కడ తుంగతుత్తి బుచ్చయ్య గారిని ఒక అవధూతున్నాడు. ఆయన 70 సంవత్సరాల క్రితం ఇక్కడ భ్రమరాంబ ఉంది కానీ పార్వతీ లేదు. పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారి ముందు దాన్ని ఏమంటారు శ్రీచక్రం ఆ యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించి అప్పటి నుంచి కళ్యాణం. అంతకుముందు కళ్యాణం లేదు. ఈరోజు మహాశివరాత్రి కదండి, రేపు లేదు ఎల్లుండి ఇక్కడ కళ్యాణం, స్వామివారి కళ్యాణం. అంటే మా ఇక్కడ స్థానికులు ఈరోజు కోటప్పకొండ వెళ్ళి వచ్చి రేపు రెస్ట్ తీసుకొని ఎల్లుండి చేయగలుగుతున్నాను. పూర్వం 80 ముందు కరెంటు రాకముందు ప్రభలు అయి ఉండేవి. ఇప్పుడు ప్రభలు ఉన్నాయి కానీ తక్కువ కడుతున్నారు. కరెంటు తీగలు అడ్డం వస్తున్నాయని చిన్న చిన్న ప్రభలు కట్టేవాళ్ళు. ఇందులో దేవతలను నిషేధించారు. దేవతలు అంటే నరసరావుపేటలో డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళు నిషేధించారు. ఆ నిషేధించిన కానీ అసలు ప్రభలు కట్టట్లా. ఇంకా ఊళ్ళో ఏదన్నా కాస్త అధికార పార్టీ వాళ్ళు ఏదైనా డబ్బులు ఎక్కువగా వస్తే ఏదో అప్పటికప్పుడు అనుకొని మధ్యాహ్నం వెళ్ళి నరసరావుపేటలో పెద్ద పెద్ద డబ్బాలు తీసుకొచ్చి డీజే అని పెట్టి ఎవడన్నా గుండె జబ్బులు రాకపోయినా వచ్చేటట్టు ఉండోడు గంటలో పోయేటట్టు పెద్ద పెద్ద సౌండ్లతో మొత్తానికి ఏదో తిరునాళ్ళు అయితే చేస్తారు. వాస్తవంగా తిరు నాళ్ళ అంటే, నాళ్ళ అంటే ఇంగ్లీష్లో డే, తిరు అంటే మంచి. అది ఈ తిరు అనేది మళ్ళీ తమిళ పదంలోకి వెళ్ళిపోతుంది. ఆళ్వార్లు అంటారు చూడండి, దానికి సంబంధించిన పదం. అంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్పేది ఆఖరి సత్యం కాదు, నేను చెప్పే దాంట్లో కూడా కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, వీలైనంత వరకు నేను పగల అబద్ధమాడను. ఆ తిరునాళ్ళ అంటే మంచి రోజు. అయితే ఇక్కడ ఇప్పుడు తిరునాళ్ళ అంటే రోజులు మారిపోయినాయి. రెండు ఉపవాసం అంటారు కదా, ఉపవాసం అంటే ఉప అంటే సమీపాన, ఆవాసం అంటే భగవంతుడు దగ్గరగా ఉంటాం, అది ఉపవాసం. అయితే మా ఊళ్ళో కూడా చాలామంది ఈరోజు ఒక్క పొద్దు ఉంటారు. నేనేం తిన్నమ్మా ఒక్క పొద్దు, 6-5 అరటికాయలు తింటారు, ఇన్ని సద్దలు తింటారు, 2-3 లీటర్ల పాలు తాగుతారు, కాఫీ తాగుతారు, టీ తాగుతారు. రోజుటి మీద ఎక్కువ ఆహారం కడుపులో, అది ఉపవాసం. అది కాదు స్వచ్ఛమైన ఉపవాసం అండి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం. అయితే బరీగా తింటే నిద్ర వచ్చింది కాబట్టి ఫలోపవాసం, నిజలోపవాసం అంటే పళ్ళు మాత్రమే తింటాం, లేకపోతే జలోపవాసం అంటే నీళ్లు మాత్రమే తాగడం, అది సరి అయినటువంటి ఉపవాసం. అయితే ఇందులో కూడా రోగం నుంచి కోలుకున్న వాళ్ళు, వృద్ధులు, మరి బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఉపవాసానికి నిషిద్ధం. శాస్త్ర